విజయనగరం పట్టణంలో కార్పొరేట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 4వ డివిజన్ ఏరియాలో ఇండిపెండెంట్ కార్పొరేట్ అభ్యర్థి పేరి రామయ్య పంతులు విస్తృతంగా ప్రచారం చేశారు. గత 10 సంవత్సరాలుగా 4వ డివిజన్ ఏరియాలో ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ గా సేవలందించిన ఆయన పేద ప్రజల కోసం ఎన్నో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న సమయంలో కూడా వెనకడుగు వేయకుండా తరవంతు సేవ చేశారని ప్రజలు కొనియాడారు. ఈ సందర్భంగా పేరి రామయ్య పంతులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా 4వ డివిజన్ ఏరియాలో వైద్య సేవలు అందిస్తున్నారని 4వ డివిజన్ ఏరియాలో ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలు తనకు తెలుసని గతంలో చాలా మంది నాయకులు 4వ డివిజన్ ఏరియాని అభివృద్ధి చేస్తామని చెప్పి మాట తప్పారని అందువల్ల ప్రజల అభిష్టం మేరకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశానన్నారు. తనకు ప్రజలు వేసే ప్రతి ఓటు 4వ డివిజన్ అభివృద్ధి బాట వేస్తుందన్నారు. ముందుగా విజయనగరం పట్టణ ప్రజలకి అలాగే పెద్దలకి అధికారులకి 4వ డివిజన్ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు పేరి రామయ్య పంతులు. అందరూ కూడా రాము డాక్టర్ గా నన్ను పిలుస్తూ ఉంటారు. నా సేవలన్నీ వైద్య రంగంలోని నా సేవలు ప్రాథమికంగా కొనసాగిస్తూ ఉంటాను. మరి ఈరోజు ఇక్కడ 4వ డివిజన్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను. దానికి గల కారణం ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ వార్డు ప్రజలతోటి ఈ వార్డు సమస్యల మీద కూడా నాకైతే పూర్తి అవగాహన ఉన్నది. ఈ వార్డులోని చాలా చోట్ల ఇంకా అభివృద్ధి జరగవలసింది అయితే ఉన్నది. ఎందుకంటున్నానంటే ఈ వార్డులోని అక్షరాస్యులు ఉన్నారు, నిరక్షరాస్యులు ఉన్నారు. మరి వారి సమస్యలను చెప్పుకోవడానికి సరైన మార్గం కోసం వారు ఇంతకాలం వేచి చూస్తున్నారు. ఇంతవరకు చేసిన నాయకులు ఎవరూ కూడా ఈ సమస్యల మీద దృష్టి పెట్టలేదు. నాకు పూర్తిగా ఈ డివిజన్ మీద ఇక్కడ ఉన్న శానిటేషన్ అవనివ్వండి, రోడ్లు అవనివ్వండి, మౌలిక సదుపాయాలు అవనివ్వండి, వాటన్నిటి మీద కూడా నాకు అవగాహన ఉంది. ఎందుకంటే అట్టడుగు స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్న ఇక్కడ ఉన్న ప్రజలందరితోటి కూడా మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వారి తాలూకా సమస్యల్ని నాకు చాలా సందర్భాల్లో తెలియజేసిన సందర్భం కూడా ఉన్నది. ఆ సందర్భంగానే నా వంతు సహాయ సహకారాలు చేయడం కోసం నేను ఈ డివిజన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఆ సందర్భంగా నాకు కప్పు శాస్త్రి గుర్తుగా కేటాయించడం జరిగింది. మరి ఏదైతే నేను ఈరోజు ఇక్కడ ఈ మీడియా ముందు మాట్లాడుతున్నానో ప్రజలందరికీ కూడా నేను తెలియజేయడం ఏంటంటే, మీకందరికీ ఎప్పుడూ కూడా ప్రాథమిక దశలో ఉపయోగపడే వైద్యుడిగా ఎలాగైతే ఉన్నానో ఈ రకంగా కూడా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని చెప్పేసి మీరు ఎప్పుడు ఆదరించినట్టే ఇక ముందు కూడా నన్ను ఆదరించాలని చెప్పి ఈ విషయంలో నాకు ఒక అవకాశాన్ని ఇచ్చి విజయం చేకూర్చాలని చెప్తూ ఈ వార్డు మీద ఉన్న సమస్యలు అన్నిటి అందు కూడా నేను తగు రీతిలో స్పందించి వాటి సమస్యలన్నిటి కూడా నేను వీలైనంత సహాయశక్తిలో ప్రయత్నించి తీరుస్తానని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇవ్వాలని చెప్పి వార్డు ప్రజలందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఆల్.